వరి పంటకు బదులు తైవాన్ జామను సాగు చేస్తూ నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతు అల్లూరి లచ్చిరెడ్డిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. రైతు అల్లూరి లచ్చిరెడ్డి సాగు చేసిన తైవాన్ జామ 6 నెలల నుంచి కాతకొచ్చింది. అయితే మొక్కలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి కాతను ఆదిలోనే తొలగించాడు. రెండో ఖాతా నుంచి ప్రతిరోజు ఎకరానికి 100 కిలోల చొప్పున దిగుబడి సాధించాడు. ఇలా నెలలో 15 నుంచి 20 రోజులు కాయలు తెంపుతూ ఎకరానికి 3 టన్నుల పంటను పొందాడు. తోట సాగు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 3 నెలల పాటు ఇదే స్థాయిలో దిగుబడి వచ్చింది. అంటే సగటున ఒక సీజన్లో 30 టన్నుల దిగుబడిని అందుకున్నాడు. తైవాన్ జామకు మార్కెట్లో కిలో 60 రూపాయల చొప్పున ధర పలికింది. రోజుకు 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఆదాయం అర్జిస్తున్నాడు. అంటే నెలకు 90000 నుంచి 120000 ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా అర్జిస్తున్నామని, ఒక్కొక్క జామ మొక్కకు 48 రూపాయల చొప్పున మొత్తం 850 జామ మొక్కలు మహారాష్ట్ర నుండి తెచ్చి ఒక్క ఎకరం భూమిలో నాటినట్లు తెలిపారు. వీటికి డ్రిప్ ద్వారా నీరును అందిస్తున్నామని, మొత్తం పెట్టుబడి 100000 రూపాయల వరకు పెట్టానని, నెలకు ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు. ఇంతకుముందు ఈ భూమిలో వరి వేసేవారం, జామ మొక్కల మధ్యలో అంతర్ పంటగా మినుము సాగు చేశానని, దీనితో 2 రకాల ఆదాయం పొందుతున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం అల్లూరు లచ్చిరెడ్డి. మేము పొలం తక్కువ చేసి తైజాన్ జామ పెట్టినాం. దానిలో దిగుబడి కూడా బాగానే వస్తుంది, మంచి లాభం ఉన్నది. రోజుకు 2000 దాకా 3000 దాకా అట్లా వస్తాయి సీజన్ బట్టి. మంచి లాభమే ఉన్నది.